సార్ మాకు ఇక్కడ మాస్క్ లేవంటే మా డిసిహెచ్ఎస్ ఫోన్ చేస్తా, డిసిహెచ్ఎస్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు, N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్ ఆ వీడియో తీశాను, మీకు చూపిస్తారు కావాలంటే. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో జరిగేది. మీ అందరికీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, తొందరగా చూపించాను. మేము చచ్చిపోతాం, పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. తెలంగాణ కేసీఆర్ గారు ప్రతి దానికి ఇస్తున్నారు, డాక్టర్స్ ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ అంటున్నాడు ఎవడో పోలీసుడు. ఏంటి పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్లు అంటే? దుబాయ్ ఎవడో చెప్పుకో అంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్లకు మినిమం రెస్పెక్ట్ లేదా? నేను ఒక ఆపరేషన్ థియేటర్లో మా బాధలు చెప్తూ ఒకటి తీశాను, మీ అందరికి ఫార్వర్డ్ చేస్తాను, అందరికి చూపించాడు స్టేట్ వైడ్. ముఖ్యమంత్రి గారు కూడా చూడాలి, ఆయనకి ఎన్నిసార్లు చెప్పాను. మా డిసిహెచ్ఎస్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుని ఊరు వెళ్ళిపోయాడట. రిటైర్ అయిపోతాడు, వచ్చినా రిటైర్ అయిపోతున్నావు వాడికి. ఎందుకంటే డిసిహెచ్ఎస్ పోస్ట్ ఇంట్లో కూర్చోవచ్చు కదా, నీకు కొత్త డిసిహెచ్ఎస్ నేర్చు కదా. ఒక్కటి చేయట్లేదు సార్, పేషెంట్లకి చూడట్లేదు, డాక్టర్స్ లేరు. గైనకాలజిస్ట్ ఒక్క గైనకాలజిస్ట్, అది ఒక కాంట్రాక్ట్ డాక్టర్. గైనకాలజిస్టులు దగ్గర సంవత్సరం నుంచి లేరండి. సుధా మేడం ఉన్నారు, ఆవిడ వెళ్ళిపోయారు, సస్పెండ్ అయిపోయి. ఇంకొక డాక్టర్గా విజయశాంతి ఉన్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు. డాక్టర్ లేరన్నదా లేకపోతే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదని? ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవ్వాలి, ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు అండి సంతకం పెట్టించుకున్నారు. దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా ఈ మాస్క్ 15 రోజులు వాడుకోండి, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో సంతకం పెట్టి. మాస్కులు లేవండి, హాస్పిటల్ ఏమీ లేవండి. ఎందుకండి హాస్పిటల్? 150 పడకల హాస్పిటల్ అది, బంగారులాడ్ హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, నర్సీపట్నం అంటే ఏంటనుకున్నారు? ఆ పైనుంచి ఏజెన్సీ నుంచి వచ్చి ట్రైబల్స్ ఉంటారు అక్కడ, ఒక్క పేషెంట్ చూడట్లేదు, ఒక్క డాక్టర్ చూడట్లేదు. నేను అనేది ఏంటంటే, వీళ్ళ రూమ్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే కంటే అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకుంటే. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి. మా డిసిహెచ్ఎస్ ఫోన్ చేస్తా, ఏ మానేస్ బాగా జాబు అంటున్నాడు. ఆయన అంటున్నాడు నాయకు, ఆయనకు అదే చెప్తున్నాడు. నాయకు ఏమంటాడు సార్? ఏ ఎవరు చేయమన్నా జాబు ఎలా అంటున్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ మధ్య కట్ చేసాడు, స్విచ్ ఆఫ్ చేసాడు. నా పేరు డాక్టర్ సుధాకర్ రావు సార్, ఎనస్టీషియా డాక్టర్ని, ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను, ఆయన సీనియర్ డాక్టర్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్. నాకు నన్ను వదలట్లేదు, మంచి డాక్టర్ గారు అని. అయిన పాత్రుడు ఏం చేశారంటే, ఈ మొత్తం డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు, మా హాస్పిటల్లో స్టూడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్. ఎవరు మీరు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అసలు హాస్పిటల్ పట్టించుకోరు. ఆయన ఆయన వచ్చి ఏం చేశారు తెలుసా? ఒక జూనియర్ డాక్టర్ ఆడు ఆపరేషన్ చేయడం రాదు. ఆవిడని పట్టుకొని ఆవిడకి 10 ఆపరేషన్ చేయాలట, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్లు అయిపోతున్నాయని చెప్పి అక్కడ చూపించుకున్నాను టీవీలో. ఆ అమ్మాయి చేత కాదు ఆపరేషన్ చేయడం. ఒక గైనకాలజిస్ట్ని అడిగాం, ఒక్క గైనకాలజిస్ట్ కాదు కదా, డిసిహెచ్ఎస్ అంటాడు, హెల్త్ మినిస్టర్కి చెప్పామండి, ఇవ్వలేదండి. వీళ్ళకేమో వీళ్ళకి పాజిటివ్ వస్తాయా? మొత్తం అంతా పాజిటివ్ అయిపోతుంది నర్సీపట్నం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.